హాయ్, నమస్తే. అందరికీ నమస్కారాలు. మీకు నేను ఎలా తెలుసు అంటే, ఏ అనే ఫిలింలో మీరు నన్ను చూశారు. నేను ఉపేంద్ర. హాయ్, నా మీ చాందిని, హీరోయిన్ ఆఫ్ ఏ ఫిల్మ్? నా మొదట ఫిల్మ్ ఏ సూపర్ హిట్, డైరెక్టెడ్ బై ఉపేంద్ర, మళ్ళీ థియేటర్స్ లో ఆంధ్ర అండ్ తెలంగాణ. థ్యాంక్స్ టు లింగం యాదవ్, ఇట్స్ కమింగ్ బ్యాక్. నాన్న తుంబా, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఒక 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ కర్ణాటకలో ఏ రీరిలీజ్ చేసాము, చాలా బాగా ఆడింది. ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ రీరిలీజ్ చేస్తున్నారు? మీరు తర్వాత ఇద్దరు ఇప్పుడు ఏని మీ ముందు తీసుకురావాలి అని అన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ నేనేస్తాను ముందుకు వచ్చారు. అప్పట్లో నా స్టడీస్ వేళ ప్రమోషన్స్ చేయలేక పోయాను, కానీ ఇప్పుడు భగవాన్ దయవల్ల ప్రమోషన్స్కి మళ్ళీ అవకాశం వచ్చింది. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏ రీరిలీజ్ అవుతా ఉంది, నేను అక్కడ వస్తాను, ఒక ప్రెస్ మీట్ చేస్తాను, మిమ్మల్ని అందరికీ కలిసి ఇంకొకసారి ఏమి ఇలాంటి ఫిలిం మీరు మీకు తెలుసు అదేంటో మీరే చెప్పారు. మీరే అది కల్ట్ ఫిలిం అని చెప్పారు, మీరే చాలా డిఫరెంట్ ఫిలిం అని చెప్పారు. ఇదన్నీ మీ వల్లే, బికాస్ ఎందుకంటే నేను టైటిల్ మాత్రమే వేసాను. ఎందుకంటే ఈ కథ ఒక కళాతీతమైన ఏ ప్రేమ కథ దాట్ విల్ బి ఎంజాయిడ్ బై ఎవ్రీబడి ఈవెన్ టుడే. సో ఐ నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ వెరీ వెల్. నాట్ ఓన్లీ దాట్, అది ఉపేంద్ర డైరెక్షన్, సో దెర్ ఇస్ అ న్యూ యాంగిల్ టు ఇట్. ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ అని మీరు ఇంటెలిజెంట్ అని ఎప్పుడో ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫిలిం మీ ముందు వస్తూ ఉంది, అందరూ చూసి మీరు ఇంకా మీరు ఈ జనరేషన్ వాళ్ళు చూసి ఎలా చెప్తారని నేను కొంచెం చాలా ఎక్సైట్మెంట్ లో ఉంటారు. చూస్తాము ఈ జనరేషన్ వాళ్ళు ఏని ఎలా రిసీవ్ చేస్తారు అని. సో ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాస్ అ బిగ్ హిట్ జస్ట్ నౌ, రీ రిలీజ్ ఇన్ బెంగళూర్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ఆంధ్ర అండ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్ టు సీ యూ ఇన్ ద థియేటర్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో ఆన్ 21st June. సీ యూ దేర్ అండ్ యూ విల్ ఎంజాయ్. బాయ్. ప్లీజ్ చూడండి, నేను వస్తాను, మిమ్మల్ని అందరికీ కలుస్తాను. థ్యాంక్ యూ, నమస్తే. My favorite director of all time is Upendra sir. India is great. Idu vande maachu kanam kadanga kadanga.